మరి మన నియోజకవర్గంలో వస్తున్నాయి. దాని తగ్గట్టుగానే ఈ ఏడాది కూడా మరి ప్రభుత్వ పరంగా మరి కలెక్టర్ గారు, జేసీ గారు ముందస్తుగా 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు కూడా మరి జీసీసీ గోడౌన్స్లో కానీ జీసీసీ షాప్లో కానీ నిల్వ ఉంచారు. అయితే ఈ వరదలు పెరగడం వల్ల మరి పోలవరంలో 19 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 2 గ్రామ పంచాయతీలు ఉన్న గ్రామాలు కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయినాయి. మరి బంద్ అయిన సందర్భంగా మరి ఈ యొక్క గ్రామాల్లో మరి చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు అన్నీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ సహాయక చర్యలు చేపట్టారు. స్వయంగా మరి గతంలో కూడా మరి అధికారులు మరి వచ్చేవాళ్ళు కానీ మరి 3 మంత్రులు మరి బోసు గారు, నాని గారు, వనిత గారు కూడా స్వయంగా మరి పోలవరం మండలం వచ్చి మరి వరద బాధితులని పరామర్శించి బియ్యము మరి కిరోసిన్ ఇవన్నీ కూడా మరి అందించారు. అలాగే కలెక్టర్ గారు జేసీ గారు కూడా అనునిత్యం కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా కట్టుదిట్టంగా తీసుకుంటున్నారు. మరి ఈ ప్రజలు కూడా, ఈ వరద బాధితులు ఎవరు కూడా మరి ఆధారపడక్కర్లేదు, ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారు కూడా మరి అన్ని విషయాలు తెలుసుకుంటారు, కలెక్టర్ గారికి కానీ జేసీ గారు కానీ, ఎందుకంటే ఇక్కడ పడుతున్న బాధలు కష్టాలు కూడా స్వయంగా చూడడానికి వచ్చారు. మరి ఇంతకుముందు కూడా మీకు తెలుసు మరి తక్కువ మరి అధికారులు వచ్చేవాళ్ళు. కలెక్టర్ గారు అనేది కొంచెం ఈ ప్రాంతంలో కొంతమందికి కూడా తెలియదు, కానీ ఈరోజు కలెక్టర్ గారు కూడా స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించారు. పోలవరంలో పరిపాలన అదేవిధంగా ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా మేము మరి కలెక్టర్ గారు అధ్యక్షతన మరి త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని అధికారులతో ఈ ఆర్ఎండ్ఆర్ సంబంధించిన సమస్యలు కానీ ఇంక ఇతర సమస్యలు కానీ సమీక్ష చేసి మరి ఈ యొక్క మరి ముంపు నిర్వాసితులకి అన్ని విధాలుగా ఆదుకుంటాం.